నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత మొత్తానికి బీజేపీతో పెట్టుకుంటే కేల్కతం దుకాన్ బంద్ ఎవరైనా సరే అన్యాయంగా నిందలేయాలని చూసినా తప్పు చేస్తూ సమర్థించుకోవాలని ప్రయత్నించిన దేశానికి హాని తలపెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నా మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నా చూస్తూ ఊరుకోరు దీనికి సంబంధించిన రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఈరోజు మీ ముందుకి ఒకే వీడియో ద్వారా తీసుకొచ్చాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మధ్య కాలంలో ముస్లిం రిజర్వేషన్ల గురించి పెద్ద ఎత్తున మాట్లాడిన సంగతి తెలిసిందే మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ అంగీకరించదని ముస్లింలను బీసీలోకి మారిస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ మధ్య కాలంలో అమిత్ షా అనేక సభల నుంచి బహిరంగంగానే మాట్లాడారు అయితే అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అమిత్ షా అసలు రిజర్వేషన్లనే తీసేస్తామన్నట్టుగా రిజర్వేషన్లకు బీజేపీ బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడినట్లు అమిత్ షా వీడియోను ఎడిట్ చేసి దాన్ని ట్విట్టర్లో వైరల్ చేయడానికి సుడో సెక్యులర్ పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి ఈ విషయాన్ని గమనించిన ఢిల్లీ పోలీసులు ఆయా ట్విట్టర్ హ్యాండిల్స్పై కేసు నమోదు చేశాయి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న నెటిజన్లపై పలు సెక్షన్లతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ వేదికగానే వాటి షేర్లు జరిగిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలు మందికి సమాలు జారీ చేసినాయి రోజు ఒకటో తారీఖు అటెండ్ అవ్వమని చెప్పినాయి వాళ్ళు అటెండ్ అవ్వరు పదిహేను రోజులు గడువు కోరుతున్నామని గతంలోనే చెప్పిండ్రు ఎందుకు అంటే దీనికి ఏదో ఒక కారణం ఎత్తుకోవాలి కదా ఎదుక్కోకుంటే ఎట్లా తాము చేసిన తప్పును మర్చిపోయి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందన్న సందాగా పాపం ఏం చెయ్యలేదు మేము కానీ మా మీద కక్ష కట్టి ఈడీని సిబిఐని ఇవన్నీ అయిపోయింది ఇప్పుడు ఢిల్లీ పోలీసులు వాడుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కానీ ఇది మేము చేయలేదు ఇగో అమిత్ షా అన్న ఒరిజినల్ వీడియో ఆ సభలోది కావాలంటే పలాన దగ్గర ఉంది ఇగో చూడుండ్రి మీద ఎడిట్ చేసింది కాదు అని చెప్పట్లేదు మరి ఎందుకు అంత ధైర్యంగా చెప్పలేకపోతున్నారు అనేది అర్థం కాని విషయం ఏదేమైనా కానీ అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలు చాలా క్లియర్ ముస్లింలకు మైనారిటీ రిజర్వేషన్ అనేది క్లియర్గా ఉంది ఉన్నప్పుడు వాళ్ళను మళ్ళీ బీసీల్లోకి తీసుకొచ్చి ఓబీసీ రిజర్వేషన్ని కట్టబెట్టే ప్రయత్నం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వే రిజర్వేషన్లని బీజేపీ ప్రోత్సహించదు రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చే రిజర్వేషన్లను అడ్డుకొని ఆ రిజర్వేషన్ ఫలాలను ఎస్సీ ఎస్టీ బీసీలకు అందేలాగా చూస్తామని చెప్పింది తప్పేంటి మైనారిటీగా ఉన్న వీళ్లకు ప్రత్యేక మైనారిటీ రిజర్వేషన్లతో పాటు మెజారిటీగా ఉన్న జలాల్లోని బీసీలో చేరి ఓబీసీ రిజర్వేషన్ కూడా కావాలంటే మెజారిటీగా ఉండి ఇంకా దారిద్ర్య రేఖకు దిగవనే ఉండి వాళ్ళు ఎలా పైకి రావాలి ఈ దేశంలో సెక్యులరిజం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని సెడు సుడో సెక్యులర్లో అవలంబిస్తున్న విధి విధానాలు అర్థం చేసుకోలేరు ప్రజలు అనుకుంటున్నారా ఇంత దిగజారాలా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మొన్నటికి మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసిందట ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాన్ల ద్వారా అర్థమవుతుంది ఏంటంటే అమిత్ షాకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ వాళ్ళు మార్పింగ్ చేసిండ్రట రెండింటికి తేడా ఏంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ పెట్టిండ్రు అదే ఫోన్ ట్యాపింగ్ వీలు పెడితే బాగోదు అని మార్పింగ్ పట్టిండ్రు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కదా ప్రజల మనోభావాలతో ఆడుకోవడమే కదా ప్రజలలో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్ళి ఓటు బ్యాంకుగా మార్చుకొని గెలవాలి అన్న కుతంత్ర బుద్ధులకు అసలు చెక్ పడదా అంటూ అమిత్ షా ఒక రేంజ్లో వీళ్ళకి సమాధానం చెప్పింది అంతేకాదు ఎవరైతే దేశ సేవకు దేశ ఎదుగుదలకు అడ్డుపడతారో వాళ్ళ విషయంలో కూడా చాలా కఠినంగా బీజేపీ వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కు భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ హిందువులన్న పరమ చిరాకు ఎప్పుడు పాకిస్తానీ తీవ్రవాదులు భారత్పై దాడి చేసినా అది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేయించారని నోటికొచ్చినట్లు వాగుతుంటాడు ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని హిందువులపైకి తోసేయడం ఈయన పాలసీ అయితే దిగ్విజయ్ సింగ్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్ఘర్ నుంచి పోటీ చేస్తున్నారు గెలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దీనితో దిగ్విజయ్ సింగ్ని ఎలాగైనా ఓడించాలని భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది ఏదో సాధారణ మెజారిటీతో కాకుండా కనీసం రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడించాలని బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని రాజ్ఘర్లో ముమ్మరం చేసింది ఇప్పుడు కనుక ఓడిపోతే దిగ్విజయ్కి ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి దీంతో బీజేపీ అధిష్టానం దిగ్విజయ్ సింగ్ని భారీ ఓట్ల తేడాతో ఓడించడానికి పావులు కదుపుతుంది ఇందాక చెప్పా కదా దేశం మీద విషం కక్కడం హిందూ ధర్మం మీద విషం కక్కడం ఒక మైండ్లో ఒక ఆలోచన పెట్టుకొని మరొక ఆలోచనతో మాట్లాడట ప్రయత్నం చేస్తే వాళ్ళను గద్దె దించడం ఎలాగో కూడా తెలుసు అంటే సామాన్యులైనా సరే ప్రజాశ్రేయస్సులైతే గద్దె ఎక్కించడం ఎలా తెలుసో దేశ ద్రోహులై దేశానికి వ్యతిరేక ఆలోచనలు ఉన్న వాళ్ళని గద్దె దించడం కూడా బీజేపీకి తెలుసు అది కూడా చట్టపరంగా భారీ మెజారిటీ తేడాతో ఓడించి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అర్థమయ్యే విధంగా చెయ్యాలి అని పాములు కదుపుతుందట బీజేపీ అందుకే సరైన నాయకుడు దేశాన్ని పరిపాలిస్తే దేశ అభివృద్ధికి ఎవరు ముఖ్యం ఎవరు అనవసరం అనేది తెలుసుకోగలుగుతారు ఇక సీట్లు మాత్రమే తమకు ముఖ్యం దానికోసం ఎన్ని నోట్లకైనా ఓట్లను కొనుక్కుంటాం లేకపోతే నోటికి నరం లేని నాలుక కదా అని ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లు కల్పిస్తాం అంటే ప్రజలు ఎవరిని ప్రోత్సహిస్తారు ఎవరి వైపు నిలబడతారు అన్నది రేపు ఎన్నికలు చాలా క్లియర్గా చెప్పబోతుంది ఏదేమైనా ఫైనల్గా ఒక విషయం చెప్తాను పోలింగ్ బూత్లకు వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఎండాకాలమనో మరో రీజన్లో చెప్పి ఓటింగ్కి మాత్రం దూరం కాకండి ఓటు రాజ్యాంగం మనం కల్పిస్తున్న హక్కు కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి పోలింగ్ పర్సంటేజ్ని పెంచండి అప్పుడే సరైన నాయకుడు దేశాన్ని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేస్తారని ఆశిస్తున్నాను వేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ చాలా మంది వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకుంటే వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి జాయిన్ అనే బటన్ దగ్గర క్లిక్ చేసి ఆ వన్ టు ఫైవ్ లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా కూడా సపోర్ట్ చేయొచ్చు అండ్ మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు దానికోసం కూడా నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం అండ్ మోర్ వీడియోస్ కోసం స్టే విత్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ జై భారత్